పార్టీకి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా, లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గా మాతను గురువారం నాడు శ్రీ మాధవనంద స్వామి వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారు విలేకరులతో మాట్లాడుతూ మంచిని పెంచడం వల్ల జగమంతా కూడా మంచి జరుగుతుందని తెలిపారు. మంచిని పంపించండి, మంచిని పెంచండి, మంచిగా ఉండండి, నిరంతరం అమ్మవారి నిత్యం పూజిస్తూ అమ్మవారి పూజలు నిరంతరం చేయండి పూజారులు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ దేశం కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో అమ్మవారి కృపతో అంతా కూడా మంచి జరుగుతుందని అన్నారు. కరోనా మహమ్మారికి ఎవరు కూడా భయపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడుపాయల దేవస్థాన మాజీ చైర్మన్ పార్స నరసింహుల గుప్తా, ఇంద్రసేనారెడ్డి, ఆలయ సిబ్బంది, అచ్చన్నపల్లి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సదానంద మహమ్మందే మదనానంద సన్నిహితం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. అమ్మవారి యొక్క దివ్యమైన అనుగ్రహం చేత ప్రపంచమంతా శాంతి సౌకర్యాలతో వర్తిల్లేలా అమ్మను ఆశీర్వదించాలని అమ్మను ప్రార్థిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలో అనేక రకాలుగా విపత్కర పరిస్థితులు ఉన్నట్టు కనబడుతున్నా అమ్మవారి యొక్క అనుగ్రహంతో అతి త్వరలో ప్రపంచ శాంతి సమకూరుతుందని ఆశిస్తున్నాం. అంతేకాక ప్రపంచంలో ఏ విషయానికైనా మనకు వచ్చేటువంటి ఒడిదొడుకులకు భయపడే వాళ్లకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ధైర్యంగా ఉండాలి, అంతేవిధంగా విశ్వాసంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. ఇవన్నీ అమ్మ అనుగ్రహం ద్వారా సాధ్యమవుతాయి. కనుక అమ్మను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ప్రపంచాన్ని అంతా మంచిగా ఉండాలని అమ్మను కోరుతూనే మనంతర మనం కూడా అందరం మంచిగా ఉండాలి, మంచిని పెంచాలి, మంచిని పోషించాలి, మంచిని పంచాలి. అదే ప్రేమస్వరూపమైన అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి సోపానమని తెలియజేస్తూ అమ్మను ఆశీర్వదించాలని, గురుదేవులను ఆశీర్వదించాలని అర్థిస్తూ విరమిస్తున్నాను.